శుభోదయం పిల్లలు నిన్న మనము అతిథి మర్యాద అనేటువంటి పాఠం గురించి దాని గురించి చెప్పుకున్నాం అంటే అసలు అతిథి అంటే ఎవరు ఆ అతిథికి చేయవలసినటువంటి మర్యాద ఎలా ఉండాలి ఆ మర్యాద చేసే క్రమంలో ఎంతటి సహనాన్ని కలిగి ఉండాలి అలాగే వచ్చినటువంటి వాడు ధని కూడా పేదవాడా లేకపోయినట్లయితే అతని యొక్క స్థాయి అనేటువంటిది ఏది కూడా చూడకుండా అతిథికి మర్యాద అనేటువంటిది చేయాలి దానికి ఉదాహరణగా మనం ఎవరు చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు తన స్నేహితుడైనటువంటి కుచేలుడికి చేసినటువంటి మర్యాద గురించి దాని గురించి చెప్పుకున్నాం అవునా కదా కాబట్టి అంతటి మర్యాద ఎవరైతే చేస్తారో వారికి ఉన్నతమైనటువంటి స్థితి అలాగే వారి యొక్క పుణ్యం అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం నిన్న చెప్పిన దాంట్లో కూడా తల్లి తండ్రి గురువు తర్వాత ఎవరిని దైవంతో సమానం చూడాలి అంటే అతిథిని దైవంతో సమానంగా చూడాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం అలాగే కౌరవులు పాండవులు వాళ్ళకు ఉన్నటువంటి సైనిక శక్తి గురించి దాని గురించి కూడా ఏంటి అంటే తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది ఎంత ఆ యొక్క కౌరవుల శక్తి పాండవుల శక్తి ఎంత అంటే నిన్న మనం చెప్పుకున్నాం దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే కౌరవులు పాండవులు అంటే ఈ కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఆ అన్నదమ్ముల పిల్లలైనటువంటి వీరు జూదంలో కౌరవులు పాండవులను ఓడించి వాళ్ళ రాజ్యాన్ని అంతటినీ తీసుకున్నప్పుడు ఆ రాజ్యం అనేటువంటి దాన్ని వారికి తిరిగి అందజేయడం కోసం అంటే తిరిగి పాండవులకి అందజేయడం అనేటువంటిది చేయకపోగా వీళ్ళకి కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం దగ్గర కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం దగ్గర ఏమైంది యుద్ధం అనేటువంటిది జరిగింది ఆ యుద్ధం అనేటువంటిది జరిగిన సమయంలో ఈ కౌరవుల పక్షాన ఎంత సైన్యం ఉంది అంటే 11 అక్షౌహిణీల సైన్యం ఉంది 11 అక్షౌహిణీల సైన్యం అనేటువంటిది కౌరవుల దగ్గర ఉంది దానిలో మిగిలిన వాళ్ళు ఎవరు అంటే దానిలో మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరు అని చెప్పారు కృతవర్మ ఎవరెవరు కృతవర్మ కృపాచార్యుడు అలాగే అశ్వత్థామ ఎవరెవరు మిగిలారు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ ముగ్గురే మిగిలారు అని చెప్పేసి మన పాఠంలో చెప్తున్నాడు అంటే 11 అక్షౌహిణీలు ఉన్నటువంటి సైన్యంలో కేవలం ముగ్గురు మిగిలారు ఈ పాండవుల తరఫున వచ్చేసరికి ఏంటి అంటే 7 అక్షౌహిణీల సైన్యం ఉంది ఎంత సైన్యం ఉంది 7 అక్షౌహిణీల సైన్యం అనేటువంటిది ఉంది ఈ 7 అక్షౌహిణీల సైన్యంలో మిగిలి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దాంట్లో ఈ పాండవులు 5 ఉన్నారు ఎవరు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు పాండవులు 5 ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు 5తో పాటు ఎవరు మిగిలారయ్యా యుద్ధంలో ఉన్నవాళ్ళంటే శ్రీకృష్ణుడు మిగిలాడు తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే సాత్యకి మిగిలాడు 7 అంటే 7 అక్షౌహిణీలు ఉన్న సైన్యంలో కేవలం 7 మిగిలారు 11 అక్షౌహిణీలు ఉన్నటువంటి ఆ యొక్క కౌరవుల యొక్క సైన్యంలో 3 మాత్రమే ప్రాణాలతో మిగిలారు వీళ్ళు యుద్ధం చిరంగంలో ఉండి ప్రాణాలతో మిగిలినటువంటి వారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు అక్షౌహిణి అంటే ఏంటి మనము ముందు తరగతిలో చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే అక్షౌహిణి అంటే సుమారుగా చెప్పుకున్నాం ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే అసలు అక్షౌహిణి అంటే ఏమిటి అక్షౌహిణి అంటే ఒక అక్షౌహిణికి ఎంత సైన్యం అనేటువంటిది ఉంటుంది అలాంటిది కౌరవుల్లో ఎంత ఉంది పాండవులకు ఎంత ఉంది అనేటువంటిది చూద్దాం మనకి ముందుగా చూసుకున్నట్లయితే యుద్ధరంగంలో ఉండేటువంటి బలాబలాల్ని ఆ శక్తుల్ని వాటిని 4 రకాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది ఏమిటా 4 రకాలు వచ్చేసరికి ఏంటి అంటే రథములు గజములు అశ్వములు
काल बलम చెప్పాం కదా రథములు అంటే ఏంటంటే రథము మీద ఉండి యుద్ధం చేసేటువంటి యోధుడు గజములు అంటే ఏనుగులు అశ్వములు అంటే గుర్రాలు అలాగే కాల్బలము అంటే కాలినడకన వెళ్లి యుద్ధం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఏంటంటే దీనిలో రథములు వచ్చేసరికి ఏంటి అంటే 21820 రథాలు అనేటువంటివి ఆ యొక్క యుద్ధంలో ఉంటాయి అంటే ఒక అక్షోణిలో 21870 మంది యోధులైనటువంటి వాళ్ళు రథముల మీద వాటి మీద ఉండి ఈ సైన్యాన్ని దాన్ని కూడా ఏంటి అంటే నడిపించడం అనేటువంటిది జరుగుతుంది అదే విధంగా గజబలము కూడా 21870 గజబలము అనేటువంటిది అంటే ఏనుగులు దీనికి ఈ ఒక్క అక్షోణిలో 21870 ఒక గజములు అంటే ఏనుగులు అనేటువంటి ఉంటూ ఉంటాయి అలాగే అశ్వములు వచ్చేసరికి ఏంటి అంటే 65170 అశ్వాలు అనేటువంటి ఉంటాయి ఒక అక్షోహిణిలో 65170 అశ్వాలు అనేటువంటి ఉంటాయి కాల్బలం వచ్చేసరికి ఏంటి అంటే 109350 మంది కాల్బలము అనేటువంటి వాళ్ళు ఉంటారు అంటే కాల్బలము అంటే ముందు కాళ్ళతో నడుస్తూ వాళ్ళు యుద్ధం అనేటువంటిది చేయడానికి వెళ్తారు కాబట్టి ఇది ఆ దాని యొక్క సమూహం అంటే ఒక అక్షోహిణిలో ఉండవలసినటువంటి సంఖ్య ఎంత అంటే ఇంత సంఖ్య ఉంటుంది అలాంటిది ఎన్ని అక్షోహిణిల సైన్యం అనేటువంటి యుద్ధంలో పాల్గొంది 11 అక్షోహిణిలు కౌరవుల పక్షాన 7 అక్షోహిణిలు పాండవుల పక్షాన అలాంటప్పుడు ప్రతి ఒక్క దానికి మొత్తం అంతా చూసుకుంటే ఏంటి అంటే దాన్ని మీరు గుణకారం 18 తో గనక గుణకారం చేస్తే ఎంతటి సంఖ్య అయితే వస్తుందో అంతటి సంఖ్య సైనిక బలం అనేటువంటిది పాల్గొంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మనకు వచ్చేసరికి అంటే ఎంతటి గొప్ప యుద్ధమో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు అటువంటి యుద్ధము ఇక ముందు అనేటువంటిది జరగబోదు ఇంకెప్పుడు జరిగినటువంటి చరిత్ర అనేటువంటిది లేదు అంతటి గొప్ప యుద్ధము ఈ యొక్క కౌరవులు పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధం అనేటువంటిది కాబట్టి ఇంతటి యొక్క వినాశనం అనేటువంటి దీనిలో మళ్ళీ చూసినట్లయితే రథముల్లో వచ్చేసరికి ఏంటి అంటే ముగ్గురు మనుషులు ఉంటారు ఎవరు రథమును నడిపే రథసారథి ఉంటాడు అలాగే వీరుడు ఉంటాడు ఆ రథముల మీద నిలబడి ఉన్నటువంటి సైన్యంతో వాటితోటి యుద్ధం చేసేటువంటి వీరులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ వీటిల్లో ఉంటారు మనం నిన్న చెప్పుకున్నాం కదా రథుడు అర్ధరథుడు మహారథుడు ఆ తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఇది సైన్యంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క యుద్ధం చేసేటువంటి శక్తిని బట్టి వాళ్ళకి ఇచ్చినటువంటివి కాబట్టి ఇక్కడొచ్చేసరికి ఏమైంది రథముల్లో ఉండేటువంటి వ్యక్తులు ఆయుధాలను అందజేసేటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు అంటే దీనికి మళ్ళీ ముగ్గురు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అలాగే గజములు ఏనుగులు వచ్చేసరికి ఏంటి అంటే ఏనుగులు నడిపే మావటివాడు ఉంటాడు మావటివాడితో పాటు ఆ పైన అంబారి అనేటువంటిది కట్టి ఉంటుంది అంటే మహారాజులు వాళ్ళు ఊరేగడానికి దానికి ఒక పల్లకిలాగా పైన అనేటువంటిది ఏర్పాటు చేసేసి ఉంటూ ఉంటుంది అటువంటి దానిలో ఈ ఏనుగు యొక్క పైభాగంలో కట్టి మొత్తం 10 మంది వీరులు ఉంటారు అంటే 11 అంటే దీన్నంతటినీ మీరు గనక ఒక్కసారి గణించుకున్నట్లయితే ఎంతటి సైన్యం అనేటువంటిది వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు ఇదంతా ఒక అక్షోహిణి సైన్యమే అటువంటిది 18తో గనక చేసినట్లయితే అది ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మొత్తం సైన్యం అవుతుంది అంత సైన్యానికి మిగిలిన వారు ఎవరయ్యా అంటే ఇగో కౌరవుల పక్షంలో 3 మిగిలారు పాండవుల పక్షంలో 5 మిగిలారు ఈ 7 మిగిలారు అంతే అంటే ఎంతటి వినాశకరమైనటువంటి యుద్ధం జరిగిందో మనం దాన్ని ఆలోచన చేసుకోవచ్చు సరే దీని తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూద్దాం ఏమైంది ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు సర్వధర్మ విషయాలను బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలకి చేరాడు వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దాంట్లో వచ్చేసరికి ఏమైంది భీష్ముడికి చావు అనేటువంటిది లేదు కానీ ఆ భీష్ముడు వచ్చేసరికి ఏంటి అంటే చనిపోతాడు అనేటువంటిది ఉన్నప్పుడు ఆయనకి ఇచ్ఛా మరణము స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఆయనకు ఉండడం అనేటువంటిది జరిగింది ఆ స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆ యొక్క భీష్ముడిని వచ్చేసరికి ఏంటి అంటే చంపడానికి దానికి వచ్చేసరికి అర్జునుడు శిఖండి అనేటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకోవడం అనేటువంటిది జరిగి ఆయన్ని బాణప్రయోగంతో చంపడం జరిగింది
కాబట్టి ఆయన ఇంత నాశనం అనేటువంటిది ఉంది జరిగిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే నేను ప్రాణాలతో బతికి ఉండడం ఎందుకని ఆయన వచ్చేసరికి ఏంటి అంటే చనిపోవడానికి ఒక ముహూర్తంలా పెట్టుకున్నాడు చనిపోవడానికి ముహూర్తంగా పెట్టుకొని ఇంతవరకు జరిగినటువంటి ఈ పాపములకి శిక్ష అనుభవించడం కోసం ఆయన అంపశయ్య మీద ఉన్నాడు అంటున్నాడు ఏంటి అంపము అంపశయ్య అంటున్నాడు అంపం అంటే ఏంటి ఇక్కడ బాణములు అంపం అంటే బాణాలు అంటే ఈ రకంగా బాణాలు అనేటువంటివి ఉన్నట్లయితే ఈ బాణముల మీద ఒక పడకలాగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు పాపం ఆయన వచ్చేసరికి ఏంటంటే ఇలా బాణాల మీద మనిషిని పడుకోబెట్టడం అంటే ఆ విధంగా ఈ బాణాల మీద మనిషి శరీరం అనేటువంటిది పెట్టి అంపశయ్య మీద భీష్ముడు అనేటువంటి వాడు ఉన్నాడు అంపాలంటే బాణాల మీద ఉన్నటువంటి దాని మీద గుచ్చుకుంటూ ఉన్నటువంటి అటువంటి బాధని ఆయన ఈ లోకంలోనే అనుభవించి తర్వాత వచ్చేసరికి ధర్మరాజుకి పట్టాభిషేకం చేశారు ఎవరికి ఈ ధర్మరాజుకి పట్టాభిషేకం అనేటువంటిది పూర్తి చేసి ఆ ధర్మరాజు వచ్చేసరికి ఏంటి అంటే రాజ్యాన్ని దాన్ని అధిష్ఠించిన తర్వాత మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చాడయ్యా అంటే భీష్ముడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు వాళ్ళ పితామహుడైనటువంటి అంటే వాళ్ళ యొక్క తాతగారైనటువంటి ఈ భీష్ముడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది పితామహుడు వచ్చారు ఏంటి అంటే వాళ్ళ యొక్క తండ్రికి తండ్రి అయినటువంటి ఆయనకి అన్నగారు ఈ భీష్ముడు ఎవరు పాండురాజు పాండురాజు వీళ్ళకి తండ్రి అయినట్లయితే ఈ పాండురాజు యొక్క తండ్రి వచ్చేసరికి ఏంటి అంటే చిత్రాంగదుడు అనేటువంటి వాడు ఆ చిత్రాంగదుడు యొక్క అన్నగారు ఎవరు అంటే భీష్ముడు కాబట్టి ఆ వాళ్ళ తాతగారైనటువంటి ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ భీష్ముడు ఆయన వచ్చేసరికి ఏంటి అంటే 160 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ధర్మరాజుకి అనేక ధర్మ విషయాలని బోధించడం అనేటువంటిది చేశాడు ఏమని రాజ్యమును ఎలా పరిపాలించాలి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలను ఎలా చూసుకోవాలి ఏ విధమైనటువంటి పన్నులు అనేటువంటిది వాళ్ళకి వేయాలి అలాగే ఎలాంటి పరిపాలన గనక నీవు చేసినట్లయితే చిరస్థాయిగా నిలిచిపోతావు ఆ విధంగా మంచి మంచి విషయాలని వాటన్నిటినీ కూడా ఏంటి అంటే ధర్మరాజుకి భీష్ముడు బోధించడం అనేటువంటిది జరిగింది చేసి ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే ఆయన స్వర్గలోకాలకి తన దేహాన్ని వదిలిపెట్టి ఆయన యొక్క ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు దాంట్లో వచ్చేసరికి ఏంటి మనకి సంవత్సరం అనేటువంటిది ఉంటుంది మనకి సంవత్సరం అంటాం ఆ సంవత్సరాన్ని ఏం చేస్తారు అంటే 2 ఆయనాల కింద విభజన చేస్తారు సంవత్సరాన్ని అది ఏమిటేమిటి ఒకటి ఉత్తరాయణం 2 దక్షిణాయనం అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటి రెండింటి కింద విభజన చేస్తారంటే సంవత్సరాన్ని 2 భాగాల కింద చేసిన దాంట్లో ఈ ఉత్తరాయణటువంటి పుణ్యకాల సమయాల్లో వచ్చేసరికి ఏంటి అంటే పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీంట్లో వచ్చేసరికి కాబట్టి ఇందులో 6 నెలల కాలాన్ని వచ్చేసరికి ఏంటి అంటే ఉత్తరాయణ కాలం కింద ఇంకొక 6 నెలల కాలాన్ని దాన్ని దక్షిణాయన కాలం కింద చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ప్రవేశించిన తర్వాత ఈ యుద్ధమంతా కూడా 18 రోజులు యుద్ధమంతా పూర్తయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడైనటువంటిది అయిన తర్వాత ఈ భీష్ముడు వచ్చేసరికి ఏంటి అంటే అంపశయ్య మీద ఉండి మాత్రమే ఈయనకి ధర్మ విషయాలన్నింటినీ బోధించి ఆ ధర్మ విషయాలన్నింటినీ కూడా తెలిసిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే తర్వాత ఒకసారి చూడండి జరిగిన సంగ్రామంలో ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సును వికలంగా చేస్తూనే ఉంది ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు అశ్వమేధం చెయ్యమని విద్వాంసులు సలహా ఇచ్చారు ఏమైంది దీంట్లో వచ్చేసరికి అక్కడ ఈ ధర్మరాజు వచ్చిన వాళ్ళు అంటే చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఈ చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే తన యొక్క బంధువులే మొత్తం అందరూ కూడా
అంతే కదా. భీష్ముడు ఎవరు? తన యొక్క పితామహుడు గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు చనిపోయాడు. తర్వాత వచ్చేసరికి అన్నదమ్ముల పిల్లలైనటువంటి అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి మొత్తం 100 మంది సంతానము 99 మంది చనిపోయారు. వాళ్ళ యొక్క సైన్యం చనిపోయింది. తర్వాత వచ్చేసరికి వాళ్ళ గురువులు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటి అంటే చనిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఆత్మీయులే, తనకి ఆప్తులైనటువంటి వాళ్ళే, స్నేహితులే వాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా కోల్పోయాను అనేటువంటి బాధ ధర్మరాజు రాజైనప్పటికీ కూడా ఏంటి అంటే మనసు అంతా కూడా బాధతో నిండిపోయి ఉంది. సరే, ఈ బాధతోని పోగొట్టుకోవడానికి, ఈ బాధని పోగొట్టుకోవడానికి, అలాగే ఇంతమందిని చంపాను అనేటువంటి మనసులో ఉన్నటువంటి ఆ పాపాన్ని దాన్ని పోగొట్టుకోవడానికి ఏమి చెయ్యాలి అని చెప్పేసేసి ఉన్నటువంటి విద్వాంసులందరినీ అడిగాడు. అంటే ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఏంటి అంటే పిలిపించి, ఈ రకంగా నేను ఇంతమంది యొక్క చావుకి కారణం పరోక్షంగా నేనే అయ్యాను, ప్రత్యక్షంగా నేను కాకపోవచ్చు కానీ పరోక్షంగా నేను అయ్యాను కదా, కాబట్టి దీనికి ఏమి ఉపాయమో చెప్పండి అని చెప్పేసేసి చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమని చెప్పారు అంటే అశ్వమేధయాగం చెయ్యమని చెప్పారు. ఏ యాగం చేయమన్నారు? అశ్వమేధయాగం చెయ్యి, నీ యొక్క పాపములన్నీ కూడా ఏంటి అంటే ప్రక్షాళన గావించబడతాయి అని చెప్పేసేసి అశ్వమేధ యాగం చేయమన్నారు. అంటే నీ పాపాలన్నీ పోతాయి ఈ యాగం చేస్తే. నీవు తెలిసి చేసినా తెలియక చేసినా, నీవు అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నా పరోక్షంగా నీవు కారణమైనా కూడా ఈ అశ్వమేధ యాగం అనేటువంటిది చేస్తే నీ యొక్క పాపములనేటువంటివి పోతాయి, నీ మనస్సుకి శాంతి అనేటువంటిది చేకూరుతుంది అని చెప్పేసేసి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పేసరికి సరేనని ధర్మరాజు ఏం చేశాడు అంటే అశ్వమేధ యాగం చేద్దాము అని అనుకున్నాడు. అసలు ఈ అశ్వమేధ యాగం అంటే ఏమిటి? అశ్వమేధ యాగము దాంట్లోనే ఉంటుంది. మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్న దాంట్లో అశ్వములు అని చెప్పాం. అశ్వములు అన్నప్పుడు ఏమైంది ఇక్కడ? ఇదే అశ్వము. అశ్వము అంటే గుర్రము అనేటువంటిది. అంటే ఒక గుర్రాన్ని దాన్ని తీసుకుని దాని వచ్చేసరికి ఏంటి అంటే దాని నుదుటన వచ్చేసరికి ఏంటి అంటే ఒక శిలాఫలకం లాగా, లేకపోతే ఒక రాగితో చేకని, లేదా ఏదైనా లోహంతో చెక్కినటువంటి ఒక అమరిక లాంటిది ఏర్పాటు చేస్తారు. చేసి దాని నుంచి దాని మీద ఇది ఎవరి యాగాశ్రమం, ఎవరి వద్దన ఉన్నటువంటి యాగాశ్రమం అనేటువంటి విషయాలు అనేటువంటివి దాని ఎదుటన వీళ్ళంతా కూడా ఏం చేస్తారు అంటే పెడతారు. పెట్టి ఆ అశ్వాన్ని ఏం చేస్తారు అంటే స్వేచ్ఛగా వదిలిపెడతారు. ఆ స్వేచ్ఛగా అశ్వాన్ని వదిలిపెట్టినటువంటి సమయంలో ఆ అశ్వము ఎంత దూరం అయితే తిరుగుతుందో, అంటే ఆ గుర్రం ఎంత దూరం అయితే తిరుగుతుందో అంతటి భూభాగం కూడా ఏమవుతుంది, ఈ యొక్క యాగము చేసినటువంటి వ్యక్తి యొక్క రాజ్యంలో కలిసిపోతుంది. లేదు, ఎవరైనా సరే ఆ అశ్వమును బంధించి, పట్టి బంధించి వాళ్ళు అనేటువంటి వాళ్ళు తెలిసి కూడా అశ్వాన్ని బంధిస్తారో వాళ్ళేం చెయ్యాలి, ఈ యాగం ఎవరైతే చేస్తున్నారో అతడి సైన్యంతో యుద్ధం చెయ్యాలి. యుద్ధంలో గనక వారు గెలిచినట్లయితే ఈ ఉన్నటువంటి వ్యక్తి యొక్క, ఈ ధర్మరాజు యొక్క రాజ్యం అంతా కూడా, ఇక్కడ ధర్మరాజు చేస్తున్నాడు కదా, ఈ ధర్మరాజు రాజ్యం అంతా కూడా వాళ్ళ రాజ్యంలోకి కలిసిపోతుంది. ఇది మనం వచ్చేసరికి ఏంటి అంటే ఏదైనా బేసి సంఖ్యల రూపంలో ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. అంటే దాన్ని వచ్చేసరికి 3 రోజుల నుంచి కొన్ని సంవత్సరాల కాలం పాటు కూడా ఏంటి అంటే యాగం నిర్విఘ్నంగా చేయవచ్చు. అది ఆ రాజు చేసేటువంటి యాగాన్ని దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాగే అశ్వమేధ యాగం చెయ్యి, ఇది పాపములని అంటే తెలిసి తెలియక కానీ లేదా పూర్తిగా తన బాధ్యత ఉండి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి అంటే ఈ అశ్వమేధ యాగం చేయడం వల్ల పోతాయి అని చెప్పి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. ఎవరికి? ధర్మరాజుకి చెప్పారు. చెప్పేసరికి సరేనన్నాడు ధర్మరాజు. ఏం చేస్తున్నాడో చూడండి. దాంట్లో వచ్చేసరికి వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుండి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. వచ్చేసరికి ఏంటి అంటే మరి ఈ యాగం అనేటువంటిది చేస్తున్నాడు ధర్మరాజు అన్నప్పుడు ఆ యాగం ఇలా చేస్తున్నాను అని దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆహ్వానాలని పంపించాడు ధర్మరాజు.
నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని సఫలీకృతం చేయాలి అని చెప్పి అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే గొప్ప గొప్ప రాజులకి చక్రవర్తులకి వాళ్ళందరికీ ఆహ్వానం అనేటువంటిది పంపించాడు. మిగతా ప్రజలందరికీ వాళ్ళందరికీ ఏం చేశాడు అంటే దండోరా వేయించాడు. అంటే మనకు కూడా ఏంటి అంటే గ్రామంలో ఒక వ్యక్తి వచ్చి నాలుగు రోడ్ల కూడలి వద్ద కానీ మూడు రోడ్లు కలిసేటువంటి ప్రదేశం కానీ ఉన్న చోట ఏం చేస్తాడు అంటే డప్పు కొట్టి చెప్తాడు. అంటే ఇందు వినండహో, ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా ధర్మరాజ మహారాజు గారు అశ్వమేధ యాగం చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యాగమునకు విచ్చేసి ఆ యాగమును ఫలప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు అని చెప్పేసి దండోరా వేయించడం అంటారు. అలాగా ధర్మరాజు ఏం చేశాడు, నలుగురు ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో గ్రామాల్లో చాటింపు అనేటువంటిది వేయించాడు. వేయించేసరికి ఏంటి అంటే ఆహ్వానాలు అందుకున్నటువంటి పండితులు, రాజులు, చక్రవర్తులు, విద్వాంసులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అశ్వమేధ యాగం అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రదేశానికి తరలి వస్తున్నారు మొత్తం అంతా కూడా. ఆ తరలి వచ్చేటువంటి దానిలో ఎవరెవరు ఎలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణమణి రత్నదానాలు చేశాడు. అక్కడికి వచ్చిన వారిలో వారితో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. వచ్చేసరికి ఏం చేశాడు, ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఏంటి అంటే వస్త్రదానము అన్నదానం జరిపించాడు. వస్త్రదానం అన్నదానం. వస్త్రము అంటే ఏంటి అంటే కట్టుకోవడానికి వస్త్రం, బట్టల్ని వాటిని ఇవ్వడము. అన్నదానము అంటే తినడానికి భోజనం అనేటువంటిది ఏర్పాటు చేయడం. ఆ భోజనం అనేటువంటిది ఏర్పాటు చేయడము, తర్వాత వస్త్రదానం అనేటువంటిది చేయడం. చేసిన తర్వాత వచ్చేసరికి మరి చక్రవర్తులకి, అలాగే విద్వాంసులకి, గొప్పవారైనటువంటి పండితులకి, వాళ్ళందరికీ, యోగులకి, వీళ్ళందరికీ కూడా కేవలం వస్త్ర అన్నదానాలే కాకుండా వాళ్ళకు వచ్చేసరికి ఏం దానాలు చేశాడు అంటే సువర్ణ రత్న మణిదానాలు చేశాడు. అంటే రకరకాల గొప్ప గొప్ప మణులను ఇచ్చాడు, బంగారాలను అనేటువంటిది ఇచ్చాడు, రత్నములు విలువైనటువంటి రత్నాభరణాలని వాటన్నిటినీ కూడా ఏంటి అంటే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగా నిరంతరం అది జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఒక చెప్తారు ఏమని, ఈ వస్త్ర అన్నదానాలు వచ్చేసరికి ఏంటి అంటే ఒక 100,000 మందికి గనక, అంటే మనం మామూలు లెక్కల్లో చూసుకుంటే ఏంటి అంటే 100,000 మందికి గనక అన్నదానం అనేటువంటిది లేదా వస్త్రదానం అనేటువంటిది జరిగినప్పుడు 1 గంట కొట్టమని చెప్పాడంట. అంటే ఈ యాగం జరుగుతున్నంతసేపు దానిలో వచ్చేసరికి ఎంతమంది వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం 100,000 మందికి వచ్చేసరికి ఏంటి అంటే అక్కడ ఈ యొక్క వస్త్రదానము అన్నదానం అనేటువంటిది జరిగేటప్పుడు అందులో వచ్చేసరికి 100,000 మందికి అయిన తర్వాత 1 గంటని మోగించమని చెప్పారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అటువంటిది ఆ గంట అసలు ఆగకుండా మోగుతూనే ఉంది అంట అని చెప్తారు పురాణాల్లో. అంటే ఎంతమంది వచ్చారో ఆయా ధర్మరాజు చేసేటువంటి అశ్వమేధ యాగం అనేటువంటిది చూడడానికి. ఒకసారి మోగిస్తే 100,000 మంది వచ్చినట్టు, అలాంటిది ఆ గంటని అలాగ మోగిస్తూనే ఉంటే అసలు ఎంతమంది వచ్చారో ఆ యొక్క అన్నదానానికి, దానికి అంతమందిని కూడా ఏం చేశాడు అంటే సంతృప్తుల్ని చేసి పంపించాడు. అంటే మామూలు సాధారణ ప్రజానికి అన్నదానము అనేటువంటిది, వస్త్రదానం అనేటువంటిది చేశాడు. గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క విద్వాంసులైనటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క శక్తికి తగినటువంటి విధంగా సువర్ణం, బంగారము, రత్నములు, మణులు, అపూర్వమైనటువంటి వాటన్నిటినీ కూడా ఇచ్చి పంపించడం అనేటువంటిది చేశాడు ఎవరు, ధర్మరాజు. కాబట్టి అటువంటి ధర్మరాజు వచ్చేసరికి ఏంటి అంటే అంత గొప్ప యాగం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అశ్వమేధయ యాగం సందర్భంగా చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా, దేనికి ఈ అశ్వమేధ యాగానికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా సంతృప్తి చెందకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. అంటే అందరికీ ఎంతో కొంత దానాలు చేస్తూ ఉండేసరికి వాళ్ళు చాలా సంతోషించి వెళ్తూ ఉన్నారు ఎక్కడికి, వాళ్ళ ప్రదేశాలకి, వాటికి. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగాన్ని చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు. ఏం చేశారు, దీనిలో వచ్చేసరికి ఇంత గొప్ప యాగం చేస్తున్నటువంటి ఆ యొక్క
ధర్మరాజుని దాన్ని కూడా ఏంటి అంటే మెచ్చుకుంటూ దేవతలకు ఆకాశం నుంచి పూల వర్షాన్ని కురిపించారు మొత్తం అంతా ఆ యొక్క యాగం జరుగుతున్నటువంటి ప్రదేశంలో దానికి పూల వరం కురిపించారు పూల వర్షం అనేటువంటిది కురిపించారు మనకు మామూలుగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా అటువంటిది ఇక్కడ పూల వర్షం కురిసింది ఎక్కడ ఎవరి మీద అంటే ఈ యొక్క ధర్మరాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగం జరిగేటువంటి ప్రదేశంలో దానిలో అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది వారందరూ ఈ యాగశాలలోకి ఆ ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు సరే ఇంతటి యాగం జరుగుతుంది ఇంతటి యాగం జరుగుతుంది ఇంతమంది జనం మనం చెప్పుకున్నాం కదా ఉదాహరణగా ఒక లక్ష మంది వస్తే ఆ నందులో ఒక గంట మోగాలి అంటే ఆ గంట నిరంతరం మోగుతూనే ఉంది అంటే ఎంతమంది అక్కడికి రావడం జరిగిందో కాబట్టి అక్కడికి ఈ యాగం అంతా జరుగుతున్నటువంటి ప్రదేశంలోకి ఒక ముంగీస వచ్చింది ముంగూస్ అంటారు మీకు వచ్చేసరికి ఏంటి అంటే ఆంగ్లంలో దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ముంగీస పాము ముంగీస అంటారు ముంగీస వచ్చేసరికి ఏంటంటే మీకు చూడడానికి వచ్చేసరికి ఒక ఉడతలాగే కానీ పెద్దగా ఉంటుంది కొంచెం చూడడానికి ఉడతలా కనపడుతుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది దీనికి పాముకి శత్రుత్వం అనేటువంటిది ఉంటూ ఉంటుంది పాము కనపడితే ముంగీస అనేటువంటిది వెంట పడ్డము దాన్ని వచ్చేసరికి ఏంటి అంటే ఇద్దరు పోరాటం చేయడం ఆ రెండు జంతువులు పోరాటం చేసుకోవడం చంపడం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అటువంటి ముంగీస ఒకటి ఆ ప్రాంతానికి వచ్చింది అంటే యాగం జరుగుతున్నటువంటి ప్రాంతానికి దానికి ఆ ముంగీస వచ్చేసరికి ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటిది ఇంతమంది జనాలు ఉన్నటువంటి ప్రదేశంలోకి ఒక ముంగీస రావడం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏమిటి ఎలా వచ్చింది ఇది ఇంతమంది జనాలు ఉన్నప్పుడు కనీసం భయం అనేటువంటిది ఉండాలి కదా ఎలా వచ్చేసింది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు దాన్ని వచ్చేసరికి చూస్తూ ఉండేసరికి అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ చెప్తోంది అది మాట్లాడుతోంది ఆ ముంగీస వచ్చేసరికి ఏంటి అంటే మాట్లాడుతూ నవ్వుతూ చూసి ఏమంటోంది దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అడిగింది వచ్చేసరికి ఏంటి అంటే ఆ ముంగీస నవ్వుతూ అందరికేసి వీళ్ళేమో ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఆ ముంగీస వచ్చి ఏమంటోంది నవ్వుతూ వీళ్ళందరికేసి చూస్తూ ఏమని చెప్తోంది అంటే దేవతలు కూడా అభినందించే యాగమా ఇది ఏమిటయ్యా మీరందరూ దేవతలు కూడా మెచ్చి పూలవర్షం కురిపిస్తున్నారు ఈ అశ్వమేధ యాగం ధర్మరాజు చేస్తున్నటువంటి దానికి కానీ దేవతలు కూడా మెచ్చుకునేటువంటి యాగమా ఇది ఏమన్నా అనేసి మనిషి మాట రూపంలో ముంగిస మాట్లాడుతోంది తెల్లబోయారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు లక్ష మంది ఇంతమంది జనాలు వచ్చినటువంటి ఆ ప్రాంతానికి ముంగీస రావడమే గొప్ప అటువంటిది ముంగీస వచ్చింది ఆ ముంగీస ఏం చేస్తోంది మనిషిలాగా మాట్లాడుతోంది ఏమనుంటోంది పైగా దేవతలు కూడా మెచ్చుకొని పూలవర్షం కురిపించినటువంటి ఈ యాగాన్ని చూసి అది ఒక్కసారిగా నవ్వుతూ ఏమయ్యా దేవతలు కూడా మెచ్చుకునేటువంటి యాగమా ఇది అని చెప్పేసేసి నవ్వుతూ వచ్చేసరికి మాట్లాడేసరికి ఏంటి అంటే అందరికీ ఆశ్చర్యం వేసింది ఏంటిది ధర్మరాజు చేస్తున్నటువంటి యాగం అంత చాలా తీసి పారవేయవలసినటువంటి యాగం కాదే కానీ దేవతలే మెచ్చుకున్నారు కానీ ఏ ముంగీస వచ్చి ఇదేమిటిది ఇది గొప్ప యాగమా ఇది చేస్తున్నది అంత గొప్పదా పని అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఏంటి అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఏమిటిది ఈ ముంగీస ఏమిటి ఇలా మాట్లాడుతోంది ఏమిటి దీనిలో వచ్చేసరికి ఏంటంటే పైగా ఇంకా ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులినుతుంది రెండో భాగం మామూలు చర్మంగా ఉంది మళ్ళీ ఏమని చెప్తున్నాడు దీంట్లో వచ్చేసరికి ఆ శరీరంలో ముంగీస శరీరంలో సగభాగం అంతా కూడా బంగారం రంగులో అంటే బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది మిగతా శరీరం మామూలుగానే ఉంది ఆ యొక్క ముంగీసకి ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలో ధర్మరాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగానికి కేవలం ఒక ముంగీస రావడం అనేటువంటిది అంతమందిని తప్పించుకుని ముంగీస రావడం పైగా ఆ ముంగీస మనిషి మాట్లాడుకునేటువంటి భాషలతోటి దేవతలు మెచ్చుకునే యాగమా ఇది అని చెప్పేసి అనడము దాని తర్వాత వచ్చేసరికి దాని శరీరం అంతా కూడా ఏంటంటే సగం బంగారమయంగాను మరొకటి మయమంతా కూడా మామూలు దేని శరీరంగాను ఉండడం అనేటువంటిది జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ఏమిటా ముంగీస అని ఎందుకు వచ్చింది ఎందుకు ఇంతలా మాట్లాడుతుంది అనేది సరే ఇప్పుడు ఆ ముంగీస ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాల్ని వాటిని కూడా మనం తర్వాత తరగతిలో చెప్పుకుందాం దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే